Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేని మీద నువ్వు సిద్ధపడతావో చెప్పమంటే ఎంతసేపుటికి ఏదో ఒకటి మాట్లాడతావు. అదేమంటే మే ఊరు లేం కదా అనుకున్నాడేమో తెలియదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకుందని అడుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీఫార్ రెండు సార్లు నాకు ఇచ్చాడు, ఒకసారి ప్రసన్న కుమార్కి ఇచ్చాడు, మూడు సార్లు బుద్ధిమాలిన వాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మూడు సార్లు ఇచ్చినటువంటి బీఫార్ మీద ఓడిపోయినటువంటి వాడు నువ్వా? మా గురించి మాట్లాడి, మా నాయకుడు గురించి మాట్లాడి. నువ్వేమన్నా అనుకుంటున్నావేమో, ఎవరు లేరు కదా కాబట్టి నా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాను. గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వాడు నెల్లూరు జిల్లాలో ఉన్నాను రోజులు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు నువ్వు కాదు కదా, ఎవడు విమర్శించినా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో. నువ్వు చేయాల్సిన పని, నీకు ఈరోజు ఆ పదవి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కులాల వారీగా మతాల వారీగా విడిచిపెట్టి ఎవరినో ఒకరిని తిట్టించడం అనేటువంటిది అతను నైజం కాబట్టి, రెడ్డిని తిట్టడానికి ఒక రెడ్డి దొరకాలి కాబట్టి, ఇంతకన్నా సోదిరెడ్డి సోంపేరెడ్డి రాష్ట్రంలో ఎవరు ముందుకు రాలేదు కాబట్టి దేనికైనా సిద్ధపడేటువంటి వాడు నువ్వు ఒకడు తగలపడ్డావని చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి నీ బలహీనత నిన్ను తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి పదవులు పొందినటువంటి వాడు నువ్వేమన్నా ప్రజల్లో గెలిచి పదవులు పొందినటువంటి వాడువా? ప్రజల్లో గెలిచి ఎమ్మెల్సీ అయ్యావా? ప్రజల్లో గెలిచి మంత్రి అయ్యావా? ప్రజల్లో గెలిచి దోచావా? దొడ్డిదారిన జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేస్తే మీ ఫోటో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఈ లోపలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అక్కడ పెట్టుకుని ఆయన పాదాలకు నీళ్లు చల్లి ఆ నీళ్లు తల మీద దొరుకుని బయటకు పోవాలి. ఈరోజు పాపం నువ్వు కానీ నీ కొడుకు కానీ బెంగళూరులో అక్కడ ఎక్కడ స్థలాలు కొన్ని బ్రహ్మాండంగా ఉండాలంటే ఆ మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాలు వచ్చింది కాబట్టి ఈరోజు నువ్వు ఉండవు ఆ స్థాయిలో, దాన్ని గుర్తుపెట్టుకో. అంతే తప్ప నువ్వు మా గురించో మా పార్టీ గురించో మరొక దాని గురించో నేను నీకు ఛాలెంజ్ విసిరా. ప్రతి విషయంలో ఒక్క విషయంలో నిలబడి ఒక్క విషయంలో నిలబడ్డావా? నీ బ్రతుకు అవినీతి బ్రతుకు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. దేనివల్ల పాపం నువ్వు దాని గురించి ఏదో రకరకాలుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు? నేను అడిగిన ఏ దానికైనా సమాధానం చెప్పు. ఛాలెంజ్ చేస్తున్నా. నా దౌర్భాగ్యం ఏంటంటే నీలాంటి దురదృష్టవంతుడు దుర్మార్గుడు మీద ప్రత్యర్థిగా పోటీ చేయాల్సి రావడం నేను కుమిలిపోతున్నాను. ఎదరలేస్తే నియోజకవర్గం మంచిది, నియోజకవర్గ ప్రజలు ఈ దరిద్రుడు ఎక్కడ దొరికాడు రా నాయన నా కర్మకు నేను ఇట్లాంటి పడుతుంది. కంపు నీ నోరు, నీ నోరు గబ్బు తట్టుకోలేక సోమిరెడ్డి నోటి కంపు తట్టుకోలేక ఆ నోటి దుర్వాసన భరించలేక నిన్ను నాలుగు సార్లు సర్వేపల్లి నియోజకవర్గాలు కలిగి కొడితే ఆ గబ్బు నోటితో మళ్ళా పోయే గబ్బు వైరస్ కన్నా కరోనా వైరస్ కన్నా నువ్వు మాట్లాడి వెళ్ళిపోతే ఆ ఊరు గబ్బుడమ్మ. ఆ ఊరు మొత్తం పసుపునీళ్ళతో కడుక్కుంటున్నారు, శుద్ధి చేస్తున్నారు. నాయన ఈ గబ్బు పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది తప్ప ఈ దరిద్రపు గబ్బు వచ్చిందే నోటు మాట్లాడిపోయిందేనని. పవిత్ర పుణ్యక్షేత్రం వెంకయ్య స్వామి గారు కాబట్టి ఆ గబ్బును హరించగలరు కానీ మిగతా వాళ్ళైతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఎవరు తట్టుకోలేదు మీ నోటి కంపుకి గబ్బుకి. నోరు తెరిస్తే దుర్వాసన గబ్బుని, అటువంటి నువ్వు గబ్బు మాటలు మాట్లాడతా? ఈరోజు ఏదో ఒక విధంగా నీ నోరు కంపు కొడుతున్నాయా? పెనాయంతో గడిగినా కూడా చిక్కు లేకుండా ఇంకా తిరగతా ఉన్నావు. మా గురించి మాట్లాడతావు, మా నాయకుడి గురించి మాట్లాడతావు, ఈ ప్రభుత్వాల గురించి మాట్లాడతావు.